Hi friends, hello everyone. Today's video, we will work blouse cutting. Work blouse is neck work the side mottam flowers stitches. Hand side cloth ante dress lo mottam 4.5 meter lo undandi ee dress lo mottam manaku one side vachese hands ichcheseru one side vachesemi neck front side part vachindi migata adi mottam manam deentlone front back alage hands teeskuni deentlone mana salwar kutne ledante flajo pant kutkoni ledante ee pant aina kuda deentlone ante mottam dress idenandi chustunnaru kada 4.5 meter lo cloth vachindi mottam running cloth laagi ichcheseru one side matram work vachesindi ee vachesemo manaki hands vachindandi చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చిన ఈ డ్రెస్ ని మనం ఫ్రంట్ సైడ్ పార్ట్ డ్రెస్ వర్క్ బ్లౌజ్ ని కటింగ్ ఎలా చేయాలో చూద్దామండి చూడండి ఈ విధంగా క్లాత్ ని అయితే నేను మొత్తం ఫోల్డ్ చేస్తున్నాను దానికంటే ముందు మీరు మన ఛానల్ కి కొత్తవారైతే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఒకే సాల్ పైన క్లిక్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్ ఇలా వచ్చిన వర్క్ బ్లౌజ్ ని మనం ఎలా కట్ చేయాలో చూద్దాము మొదటగా అయితే నేను ఈ క్లాత్ ని ఇలా తిరగేసి ఫోల్డ్ చేస్తున్నాను చూడండి మనకి నెక్ సైడ్ ఇచ్చారు కదండి నెక్ సైడ్ ఏం చేస్తున్నాను అంటే సెంటర్ లో పట్టుకొని లోపల వైపుకి తిరగేసి ఫోల్డ్ చేస్తున్నాను నేను మన నెక్ సైడ్ దగ్గర నుంచి పట్టుకొని కింద వరకు మనకి బూటీస్ ఎలా వచ్చనియో ఆ బూటీస్ ని ఆధారంగా మనం సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలండి లేదంటే మనకంటే క్లాత్ ఒక సైడ్ ఎక్కువ తక్కువ వచ్చినా బాధలేదు గాని మనకి నెక్ మాత్రం మనకి పక్కకు ఉండకూడదండి అలా మనం కట్ చేసామంటే డ్రెస్ మనం కుట్టిన తర్వాత నెక్ వన్ సైడ్ పక్కకలా లాగేస్తున్నట్టు ఉంటదండి అందుకని మనం వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విధంగా స్ట్రైట్ గా పట్టుకొని మొదటగా మనం చేసే ఫోల్డింగ్ చాలా నీట్ గా పెట్టుకోవాలి ఈ విధంగా నెక్ సెంటర్ లో పెట్టుకొని నీట్ గా ఫోల్డ్ చేసి క్లాత్ మొత్తం సర్దేసుకున్న తర్వాత ఫోల్డింగ్ వైపు వచ్చేసి నా వైపును పెట్టుకున్నానండి ఓపెన్ సైడ్ వచ్చేసి నాకు ఆపోజిట్ లో పెట్టుకొని మొదటగా నేను డ్రెస్ లాంగ్ ఎంత ఉందో అది తీస్తున్నాను చూడండి మొదటగా మన డ్రెస్ పొడవు వచ్చేసి 42 ఇంచులండి 42 ఇంచులకు నేను ఒక మార్క్ చేస్తున్నాను అలాగే కింద మనం కుట్టడం కోసం అని చెప్పేసి 1/2 ఇంచుకి ఇంకొక మార్కింగ్ చేస్తున్నాను అది ఎందుకంటే మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఫోల్డ్ చేసి దాని కోసమండి చూడండి ఇప్పుడు ఈ మార్కింగ్ ని అయితే నేను ఒక స్ట్రైట్ గా లైన్ డ్రా చేస్తున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ లో మనం కొట్టింది మొత్తం అండి అంటే మన కింద వదిలేసిన ఖర్చుతో సహా ఇప్పుడు మనం కొట్టే లైన్ వచ్చేసి 42 ఇంచులకి ఈ విధంగా పొడవు తీసేసుకున్న తర్వాత మన షోల్డర్ దగ్గర నుంచి కింద వైపుకి నేను 6.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేస్తున్నానండి చూడండి నెక్ వైపు నుంచి 6.5 ఇంచులకి కిందకి నేను డౌన్ కి ఒక మార్కింగ్ చేశాను అలా చేసిన తర్వాత ఇప్పుడు మనకి నెక్ ఎలాగో వచ్చేసింది కాబట్టి మనం నెక్ వర్క్ దగ్గర నుంచి చూస్తే మనకు 3 ఇంచులు ఉండండి అలాగే మన షోల్డర్ వైపును కూడా 3 ఇంచులకు వదిలేస్తూ ఒక 1/2 ఇంచు ఖర్చు కలుపుతూ అంటే మొత్తం 6.5 ఇంచులకి నేను ఇక్కడి నుంచి ఒక మార్క్ చేశాను ఇలా చేసిన తర్వాత ఈ మార్కింగ్ ని కూడా ఈ విధంగా మనం స్ట్రైట్ గా కలిపేస్తూ రౌండ్ గా నేను ఈ విధంగా మార్క్ చేస్తున్నాను చూడండి ఇలా మనం మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ సైజ్ చూసుకుందామండి మన డ్రెస్ కి చెస్ట్ సైజ్ వచ్చేసి మొదటగా మన ఛాతీ దగ్గర 40 ఇంచులు అంటే మన క్లాత్ డబుల్ ఫోల్డ్ లో ఉంది కాబట్టి నేను ఛాతీ దగ్గర ఒక 4 వంతు తీసుకుంటే 10 ఇంచులకు ఒక మార్క్ చేశానండి ఆ తర్వాత మనం కిందకి వచ్చేసి 14 ఇంచులకు నేను ఇంకొక మార్క్ చేస్తున్నాను అంటే మనం ఆర్మ్ రౌండ్ దించాం కదండి అక్కడ నుంచి పొడవు 14 ఇంచులకి సైడ్ కట్స్ కోసం తీస్తున్నాను అలా ఒక మార్క్ చేసిన తర్వాత నడుములోజ్ వచ్చేసి మనకి 34 ఇంచులండి అంటే 34 ఇంచుల్లో 4 వంతు వచ్చేసి మనకి 8.5 ఇంచులకు వస్తుంది అలా నేను 8.5 ఇంచులకి ఇక్కడ నడుము దగ్గర ఇంకొక మార్కింగ్ చేస్తున్నాను అలాగే కింద హిప్ దగ్గర వచ్చేసి మనకి 42 ఇంచులు 42 ఇంచుల్లో మనకి 4 వంతు వచ్చేసి 10.5 ఇంచులకు వస్తుంది కదండి ఆ 10.5 ఇంచులకి నేను ఇక్కడ ఇంకొక మార్కింగ్ చేస్తున్నాను చూడండి హిప్ దగ్గర వచ్చేసి 10.5 ఇంచులకు ఒక మార్క్ చేశాను 14 ఇంచులు సైడ్ కట్స్ కి కరెక్ట్ గా సరిపోతదండి మనకి ఈ విధంగా మనం మార్క్ చేసిన తర్వాత ఈ మూడు మార్కింగ్ల్ని కలుపుతూ నేను ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఇలా మనకి క్రాస్ గా వస్తే ఇది మనకి ఫిట్టింగ్ అండి ఆ తర్వాత మనం బయట లోపల ఖర్చు వదిలేస్తాం కదండి దానికి మనం మార్కింగ్ చేసిన బయటికి ఇంకొక 2 ఇంచులకు నేను ఇంకో మార్కింగ్ చేస్తున్నాను ఈ మార్కింగ్ని కూడా కలుపుతూ మనం ఈ విధంగా లైన్ డ్రా చేద్దాము చూస్తున్నారు కదండి ఈ విధంగా చేసామంటే ఇప్పుడు మన బాడీకి ఫిట్టింగ్ అయితే వచ్చేసింది కింద అయితే హిప్ దగ్గర 10.5 ఇంచులండి అలాగే మన నడుము దగ్గర వచ్చేసి 8.5 ఇంచులకు ఒక మార్క్ చేశాను ఛాతీ దగ్గర వచ్చేసి 10 ఇంచులకి ఈ విధంగా మన బాడీ మార్కింగ్ వచ్చిందండి డ్రెస్కి అలా మనం బాడీ మార్కింగ్ అయిపోయిన తర్వాత కింద మనం సైడ్ కావాలంటే మీరు స్ట్రైట్ పెట్టుకోవచ్చు అండి లేదంటే కొంచెం క్రాస్గా కూడా తీయొచ్చు నేనైతే స్ట్రైట్గా పెట్టేసేస్తున్నాను అలా మనం ఫస్ట్లో హిప్ రౌండ్ ఎక్కడికైతే తీసుకున్నామో ఆ లైన్ని కలుపుతూ నేను ఈ విధంగా ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాను ఇలా మనం స్ట్రైట్గా లైన్ కొట్టేసుకున్న తర్వాత ఆ
ఫస్ట్ లో మనం కొట్టిన లైన్ దగ్గర నుంచి 1.5 ఇంచులకి నేను ఇంకొక మార్కింగ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది మనం ఫోల్డ్ చేసి కుట్టు వేయడానికి లోపలికి దాని కోసం అని తీసే మనకి ఎక్స్ట్రా ఖర్చు దీని కూడా మనం స్ట్రైట్ గా ఈ విధంగా లైన్ డ్రా చేసేద్దాము ఇది వచ్చేసి నేను 1.5 ఇంచులకి తీసుకున్నానండి అంటే మనం ఫోల్డ్ చేసి దాన్ని బట్టేసి తీసుకోవచ్చు 1.5 ఇంచులు కరెక్ట్ గా సరిపోతుంది ఇలా చేసామంటే మనకి డ్రెస్ వర్క్ డ్రెస్ మార్కింగ్ అయితే అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం చేసింది ఫ్రంట్ సైడ్ ఈ ఫ్రంట్ సైడ్ ని మనం చేసిన సేమ్ మార్కింగ్ లోనే కటింగ్ చేద్దాము ఇప్పుడు నెక్ సైడ్ అయితే మనం కట్ చేయొద్దండి ఎందుకంటే నెక్ మనం మొత్తం డ్రెస్ ని కట్ చేసిన తర్వాత స్టిచింగ్ చేసేటప్పుడు మనం నెక్ కట్ చేయొచ్చండి ఇప్పుడు అయితే మనం మొదటగా చేసిన మార్కింగ్ లో డ్రెస్ ని కట్ చేసేద్దాం చూడండి ఈ విధంగా నీట్ గా మనం ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్ గా కట్ చేసామంటే మన ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ మాత్రమే వర్క్ వస్తుందండి మనకి బ్యాక్ సైడ్ వర్క్ రాదు బ్యాక్ సైడ్ ప్లెయిన్ క్లాత్ వస్తుంది మనకి నెక్ చూస్తున్నారు కదండి కరెక్ట్ గా మనకి పొడవు సరిపోతుంది 6.5 ఇంచులకు ఉందండి అది ఎక్కువ డీప్ అవదు ఒకవేళ మనకి డీప్ ఎక్కువగా ఉంటే అప్పుడు మనం కట్ చేసుకోవచ్చు కానీ మనకు కరెక్ట్ గా వస్తుంది కాబట్టి దీన్ని మనం స్టిచింగ్ చేసేటప్పుడు కట్ చేద్దాము అలా మనం ఫ్రంట్ పార్ట్ తీసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదండి దాన్ని స్ట్రైట్ గా ఈ విధంగా మార్కింగ్ చేసేసి ఈ క్లాత్ ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసేస్తున్నాను ఇలా చేసేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ కోసం అని చెప్పేసి సెంటర్ లో క్లాత్ పట్టుకొని ఈ విధంగా నేను ఫోల్డ్ చేసి ఉంచాను చూడండి ఎందుకంటే మనం మొదటగా కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ ని తీసుకుని అంటే దానికి మనం ఖర్చుతో సహా కలిపి ఎంత క్లాత్ అయితే వదిలేసామో అలా సేమ్ పెట్టేసేసి మనం బ్యాక్ పార్ట్ ని కూడా కట్ చేసేద్దాము చూడండి ఇలా బ్యాక్ పార్ట్ ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్ సైడ్ మార్కింగ్ చేద్దాము వెర్త్ వచ్చేసి నేను 2.5 ఇంచులు తీసుకున్నానండి అలాగే డీప్ వచ్చేసి నెక్కి 8 ఇంచులకి నేను ఒక మార్కింగ్ చేస్తూ ఈ విధంగా స్క్వేర్గా నేను ఒక బాక్స్ లాగా కొడుతున్నాను ఇలా కొట్టిన తర్వాత దీన్ని మనం రౌండ్ ఇచ్చేసేసుకుందాము ఈ రౌండ్ నెక్ కూడా మనం అంతే కుట్టకుండా కుట్టేటప్పుడు పైపింగ్ వేసుకుని కుట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనకు వర్క్ ఉంది కాబట్టి ఆ వర్క్ మనకి ఏ కలర్లో వచ్చిందో అదే కలర్ క్లాత్ తీసుకుని మనం బ్యాక్ సైడ్ పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది అలాగే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కానీ ఫ్రంట్ సైడ్ లోతుని తీయలేదు కదండి 1.5 ఇంచులకి మార్క్ చేసాం ఇప్పుడైతే నేను 1/2 ఇంచ్కి లోతుని కట్ చేసేస్తున్నాను చూడండి మార్కింగ్ చేసి ఇలా మనం చేసామంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మనకి డ్రెస్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాము హ్యాండ్స్కి వచ్చేసి మనకి క్లాత్ ఇచ్చారు కదండి అంటే వర్క్ ఇచ్చారు కదా ఈ వర్క్ని మనం ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి అంటే మనకు అటుపక్క ఇటుపక్క క్లాత్ ఎక్స్ట్రా ఉండ బాధలేదు కానీ ఈ వర్క్ అనేది మనకి ఒక దగ్గరే రావాలండి లేదంటే మనం కట్ చేసి కుట్టేటప్పుడు హ్యాండ్స్కి ఒకవైపు వర్క్ వెళ్ళిపోతుంది ఒకవైపు ఏమో ఖాళీ క్లాత్ వస్తుంది అలా కాకుండా ఇలా సెంటర్లోకి ఫోల్డ్ చేసేసి మధ్యలో వేలు పెట్టేసి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి ఎందుకంటే అప్పుడు మనకి ఆ సెంటర్లో ఉన్న ఫ్లవర్ వచ్చేసి మనకి చేతి దగ్గర సెంటర్లో వస్తుంది లేదంటే పక్కకి వెళ్ళిపోతుందండి అలా చేసిన తర్వాత పొడవు వచ్చేసి నేను 11 ఇంచులు తీసుకున్నాను అలాగే కింద లూజ్ వచ్చేసి 5.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ చేస్తున్నానండి అలా 5.5 ఇంచులకి చేసిన తర్వాత పైన మనం 11.5 ఇంచులకి తీసాం కదండి పొడవు అలాగే కింద 2.5 ఇంచులు తగ్గిస్తూ నేను 9 ఇంచులకు ఒక మార్కింగ్ చేస్తున్నాను ఇలా కింద మార్కింగ్ చేసిన తర్వాత కింద లైన్ని మనం ఆధారం చేసుకుంటూ పైన మనం మార్క్ చేసాం కదండి ఈ 2 మార్కింగ్ని ఈ విధంగా క్రాస్గా కలిపేసుకుందాము అలా కలిపిన తర్వాత మన సంక్రౌండ్ చూసుకుందామండి సంక్రౌండ్ వచ్చేసి మనకి 16 ఇంచులు అందులో సగం వచ్చేసి 8 ఇంచులకి నేను ఒక మార్క్ అలా మార్క్ చేసిన తర్వాత ఈ 2 మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ కొట్టేసానండి ఆ తర్వాత బయట ఖర్చు కోసం అని చెప్పేసి 1.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ చేశాను ఇలా చేసిన తర్వాత మనం ఫ్రంట్ సైడ్ లోత్ తీద్దామండి ఫ్రంట్ సైడ్ లోత్ కోసం అని చెప్పేసి మన హ్యాండ్ సైడ్ వచ్చేసి నేను 1/2 ఇంచుకి మార్కింగ్ చేశాను 1/2 ఇంచుని మనం బేస్ చేసుకుంటూ అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం క్లాత్ వదిలేస్తూ ఈ విధంగా రౌండ్గా నేను ఫ్రంట్ సైడ్ లోత్ తీసానండి ఇప్పుడు మనం చేసిన ఈ సేమ్ మార్కింగ్లోనే హ్యాండ్స్ని కూడా కట్ చేసేసేద్దాం చూడండి ఈ విధంగా మనం కట్ చేసామంటే వర్క్ డ్రెస్ కటింగ్ అయిపోయినట్లేనండి చాలా ఈజీగా చేయొచ్చు కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వర్క్ సెంటర్లో పెట్టుకుని కట్ చేయాలండి ఇలా మనం హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత సెంటర్లో నేను ఒక కట్స్ ఇచ్చానండి ఎందుకంటే అది మన సెంటర్ పాయింట్ అవుతుంది ఆ తర్వాత మనం ఫ్రంట్ సైడ్ లోత్ తీసాం కదండి ఆ లోతును కూడా కట్ చేసామంటే చాలా ఈజీగా హ్యాండ్స్ కటింగ్ కూడా చేసేయచ్చు ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ పెట్టండి ఓకేనండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీరు మన ఛానల్కి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్